హాయ్ ఫ్రెండ్స్ మేనేజ్ వైటే రెడ్డి చూస్తున్నారు వైటే రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఈరోజు కలర్ అప్డేట్ టాపిక్ వచ్చేసి ముప్పై నవంబర్ ముప్పై తారీఖు నవంబర్ ఇక్కడ ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తే మనం ఈ వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయ ముందు మన టీం మెంబర్స్ అందరికీ ముఖ్యంగా ఈరోజు కలర్ అప్డేట్ గురించి ఒక విషయం తెలియజేసింది ఏంటంటే ఈరోజు కలర్ అప్డేట్ ఈరోజు పాడ్డీమ్ అనమాట రోజు కలర్ అప్డేట్ కలర్ అనేది చాలా తక్కువ పనిచేస్తుంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పాడిమి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు కలర్ అనేది కొంచెం ఇటుగా అంటే కొంచెం పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అది ఎలా అంటే ఈరోజు ఈక పందెం అనేది నడుస్తుంది అనమాట ఈక కొత్త ఇక లేదా నిండు ఇక అంటారు ఐడియా ఉండే ఉండేది మీకు కొత్త ఇక లేదా నిండు ఇక ఇప్పుడే కొత్తగా షో కేసులో నుంచి తీసిన బొమ్మలా ఉంటాయి చూసారు కోసులు అంటే నీట్గా చాలా కొత్తగా ఉంటాయి కోళ్ళు అలాంటి కోళ్ళు నిండికగల కోళ్ళు ఈరోజు మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది ఈరోజు మ్యాక్సిమం ఏక పందెం నడిచే అవకాశం ఉంటుంది దాన్ని మీరు ముఖ్యంగా గమనించుకుని దెబ్బలాట ఆడుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇక కలర్ అప్డేట్లోకి వెళ్తే మూడు గంటల వరకు అయితే పాడ్యం పాడ్యం లేదు కానీ మీరు కనుక మ్యాక్సిమం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే కంపల్సరీ కొత్త గల్ల రోజు అల్లా కొత్త గల్ల కోళ్ళనే యూజ్ చేస్తారని అనుకుంటున్నాను మ్యాక్సిమం రిజల్ట్ ఉంటుంది ఈరోజు కలర్ అనేది పని చేయక పని చేయవచ్చు పని చేయకపోవచ్చు అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక వీడియో స్టార్ట్ చేస్తే మెయిన్ ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిసే రంగు వచ్చినప్పటికీ కోడి పింగల మీరు ముసుక్కు పెట్టుకునేటప్పుడైనా లేదంటే ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం కొత్త ఇక గొల్ల కోళ్ళని యూస్ చేయండి ఈరోజు ఒకవేళ కలర్ పనిచేస్తుంది అంటే ఓకే వెల్ అండ్ గుడ్ కానీ కలర్ పనిచేయట్లేదు అంటే ఒకటి రెండు చూసిన తర్వాత అయినా ఏక పందెం అనేది మీరు ఆడాలని అనుకుంటున్నాను ఏక పందెమే ఆడాలి ఈరోజు మ్యాక్సిమం ఓకే ఫ్రెండ్స్ ఇక కోడి పింగళని మీరు మాక్సిమం ఇక్కడ ముసుకు అనేది ఉపయోగించుకోవచ్చు అలాగే కోడి పింగళ తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చేటప్పటికి బూడిద రంగు మైల నల్లకట్టు రసంగి కాకి పింగల నల్లబొట్ల సేతువ కోడి మైల కోడి కాకి ఇవన్నీ కూడా ఇక్కడ చూపులకు ఉపయోగపడతాయి అలా అది ఏ రంగుల మీద ఏంటి అంటే పక్కనే ఓడిపోయే రంగులు కూడా చూడండి ఇక్కడ కొత్త లేని కోళ్లను కొత్త లేని కోళ్ళన్నీ అంటే పెరుసేక లేదా పాతీక పాతీకల పడిపోయిన కోళ్ళు అంటారు చూసారా ఐడియా ఉన్నాయి ఉంటుంది నేను అది కూడా ఒక వీడియో చేస్తాను నాకు కుదరవట్లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే కానీ కంపల్సరీ చేస్తాను అలాంటి కాలను మీరు యూజ్ చేయొద్దు సార్ చూడండి పాతక గల శుద్ధ డేగలను ఎర్ర నెమ్మళ్లను ఎర్ర అబ్బరాసులను మిరప పండు డేగలను అలాగే కాకి నెమలను నెమ్మలి అబ్బరాసులను వీటన్నిటిని మీరు ఇక్కడ మ్యాక్సిమం యూజ్ చేయొద్దు అప్పుడే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది మీరు కంపల్సరీ కోడి పింగలను ముసుగు లేదా జోళ్ళకు పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అది కూడా చూడండి మీరు మాక్సిమం ఈరోజు కొత్త ఎక కళ్ళ కోళ్ళనే యూజ్ చేయండి ఇది మరీ మరీ నేను పదే పదే చెప్తున్నాను దాన్ని గమనించాలి మీరు గమనించి పందెం అనేది ఆడుకోవాలి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది నాలుగు నుంచి పది నలభై వరకు ఎనిమిది నలభై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చినప్పటికి గట్టి కాకి బాగా కొత్త కళ గట్టి కాకి అనేవి ఇక్కడ మ్యాక్సిమం మీరు ముసుగు పెట్టుకోవాలి అనమాట అలాగే కాకిడాకలకు కోడిచూపు ఉండకూడదు మ్యాక్సిమం కోడిచూపు లేని కాకిడేగలు అనమాట అలాగే చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చినప్పటికీ గట్టి కాకి కాకి పింగల శుద్ధడేగ నల్ల బొట్ల సేతువ ఎర్ర బొట్ల సేతువ తర్వాత సేతువ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంది అవి ఏ రంగుల మీద గెలుస్తే ఏంటి అనే విషయం పక్కనే ఓడిపోయే రంగులు కూడా ఉందంటే ఇక్కడ పాతీక పాతీక గల కోడి నెమ్మళ్ళు తెల్ల నెమ్మళ్ళు నెమలి పింగళాలు కోడి మైలాలు కోడి అబ్బరాసులు నెమలి కక్కర్లు కోడి పింగళాలు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అన్ని మీరు ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చినప్పటికీ నెమల పింగళ కొత్త కళ నెమలి పింగళాలు బాగా కొత్తగాల నెమల పింగళ వాళ్ళు ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చినప్పటికి ఎర్రపోల ఎర్ర బొట్ల సేతువ ఎర్ర నెమలి ఎర్ర అబ్బరాసు శుద్ధ డేగ డేగ పింగళ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంది అలాగే ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి పాతీక పాతీక కోళ్ళు పాతిక గల కోడి కాకి గట్టి కాకి కోడి మైల కోడి రసంగి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి డేగలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి ఒకటిన్నర నుంచి మూడు ముప్పై ఐదు వరకు చూడండి ఇక్కడ ఈ జాములో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం పార్టీ అనేది ఎంటర్ అయిపోతుంది ఇందాక జాములో మీరు అటు ఇటుగా పతాకా పాతక కొంచెం ఫాలో అయినా అవ్వకపోయినా వర్కౌట్ అవుతుందేమో కానీ ఇక్కడ మాత్రం ఫాలో అవ్వకపోతే మ్యాక్సిమం లాస్ అయిపోతారు ఇక్కడ కంపల్సరీ మీరు ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు పెట్టుకుంటే కొత్తగా మెయిన్ పెట్టుకుంటే కొత్త గల కోడి డేగలను కోడి రసంగులను వీటిని ఉపయోగిస్తే మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది అలాగే అలాగే నెక్స్ట్ చూపులకు ఉపయోగపడే రంగులు చూపులకు ఉపయోగపడే రంగులు చూపి కొత్త లేదా నిండిక గల డ్యాగలు కోడి మిరప పండు డాగలు కోడి మైలాలు గేరువాలు కోడి ఎర్ర నెమళ్ళు కోడి నెమళ్ళు ఇవన్నీ కూడా కొత్త ఉండాలి అలాంటివి మీకు మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఉపయోగపడతాయి అలాగే ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికీ పాతిక పాతీక లేదా పెరిశాక అంటారు పాతిక లేదా పెరిశాక కలిగిన కాకి పింగళాలు కట్టు కాకులు నల్లబొట్టల సేతువాలు పచ్చకాకి నెమళ్ళు అలాగే నెమలి పింగలాలు నల్లకట్టు అబ్బరాసులు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది వీటన్నింటినీ మీరు యూజ్ చేయకుండా ఉంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ కూడా మీరు ముసుగు లేదా జోళ్ళకుని దెబ్బలాడు పెట్టుకోవాలంటే మ్యాక్సిమం కొత్త ఎక కొత్త మాత్రం ఫాలో అవ్వాల్సిందే ఈ టైమింగ్స్లో కొత్త ఇక గల కాకి నెమలి కొత్త ఇక గల కాకి నెమలని మీరు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది కాకి నెమలికి జస్ట్ ఒకేక అనేది తెలుపుంటే ఇంకా పర్లేదు అనమాట అలాగే దాని తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చినప్పటికీ బాగా కొత్త ఇక గల లేదా నిండిక గల బాగా గల కాకి తుమ్మిదవన్నె కాకి నల్లకట్టు అబ్బరాసు నెమలి అబ్బరాసు కోడి నెమలి కోడి కాకి ఇవన్నీ కూడా చూపులకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే నెక్స్ట్ ఓడిపోయి రంగులు వచ్చినప్పటికీ పాతక లేదా గల డేగలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర పొలాలు డేగ పింగలాలు అలాగే కోడి డాగలు మిరపపండు డేగలు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కనుక ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం ప్యూర్ కోళ్ళను కొత్త కోళ్ళను అంటే కొత్త లేదా నిండిక బాగా నిండీక గల కోళ్లను ఈరోజు మీరు ఉపయోగిస్తే మ్యాక్సిమం గెలుపొందే అవకాశం ఉంటుంది మీరు ఇది మాత్రం కంపల్సరీ ఫాలో అయితేనే ఈరోజు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఈరోజు కలర్ అప్డేట్ కాబట్టి మీరు కొత్త ఇక గురించి నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను దాన్ని మీరు గమనించి దెబ్బలాట అనేది ఆడుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దాంతోపాటు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేయండి దాంతోపాటు మన ఛానల్ని అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్